శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ చిత్ర వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు అవుతుంది పూర్వకాలంలో ఐదు రోజులు జరుపుకునేటువంటి వారు మొదటి రోజు అంటే ఈ సంవత్సరంలో గనక చూసుకున్నట్లయితే ఇరవై మూడవ తేదీ ఆదివారం ధన త్రయోదశి తెల్లవారి మంగళహారతులు నరక చతుర్దశి ఇక మూడవ రోజు అమావాస్య రోజు కేదారేశ్వర వ్రతాలు తరువాత ధనలక్ష్మి పూజలు చేసుకునేటువంటి వారు తెల్లవారి బలి ప్రతిపద అంటే బలిచక్రవర్తికి సంబంధించినటువంటి కథను వివరించుకొని శ్రీ మహావిష్ణువుకు పూజలు ఆచరించేటువంటి వారు కార్తీక మాస ప్రారంభం ఉత్సవాలు జరుపుకునేవారు ఇక తర్వాత రోజు హస్తభోజనం అంటే కార్తీక శుద్ధ విధియ రోజున తోబుట్టువుల చేత అంటే ఆడపడుచుల చేత భోజనం చేయడం అనేటువంటిది సోదరులు చేసేటువంటి వారు ఇలా ఐదు రోజులు జరుపుకునేవారు కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే చాలా వరకు నరక చతుర్దశి మంగళహారతులు తర్వాత ధనలక్ష్మి పూజలు కేదారేశ్వర వ్రతాలు ఇవి జరుపుకుంటున్నాం దీపావళి పండుగ సందర్భంగా ఇక మరి ఈ సంవత్సరం నరక చతుర్దశి మంగళహారతులు తర్వాత ధనలక్ష్మి పూజలు ఇరవై నాలుగవ తేదీ సోమవారం జరుపుకోవడం చాలా మంచిది సోమవారం నాడు ఉదయాత్ పూర్వం నాలుగున్నర గంటలకే మంగళహారతులు తీసుకోవడం ఆ రోజే నూతన వస్త్రాదులు ధరించడం తర్వాత సాయంకాలం అమావాస్య వస్తుంది కాబట్టి ధనలక్ష్మి పూజలు ఆ రోజే చేసుకోవడం చాలా ఉత్తమం కానీ కేదారేశ్వర వ్రతాలు సూర్యోదయ సమయంలో అమావాస్య ఉండాలి కాబట్టి మరి సూర్యోదయ సమయంలో అమావాస్య ఉండాలంటే మంగళవారం అవుతుంది మంగళవారం నాడు గ్రహణం అవుతుంది ఆ గ్రహణవేద ఉదయం తొమ్మిది గంటల నుండే ప్రారంభమవుతుంది అందువల్ల ఆ రోజు కేదారేశ్వర వ్రతాలు పనికిరావు మరి ఎప్పుడు చేసుకోవాలి అని అంటే కేదారేశ్వర వ్రతాలకు ఒక నియమం ఉంది మన పూర్వాచారం ఎలా ఉంది అంటే ఒకవేళ దీపావళి రోజున కేదారీశ్వర వ్రతం చేసుకోలేనట్లయితే కార్తీక పౌర్ణమి వరకు చేసుకోవచ్చు అనేటువంటి ఒక చడలింపు మనకు ఉంది అందువల్ల కార్తీక పున్నమ రోజు కూడా చేసుకోవచ్చు కానీ కార్తీక పున్నమ రోజు చేసుకుందామంటే ఆ రోజు కూడా చంద్రగ్రహణం ఉంది అందువల్ల ఆ చంద్రగ్రహణం రోజు చేసుకోకూడదు కాబట్టి ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం మధ్యకాలంలో చేసుకోవడం చాలా ఉత్తమం అంటే ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో చేసుకోవడం మంచిది శుక్రశని ఆదివారాలల్లో ఇక లేదు అని అంటే నాలుగు ఐదు ఆరు తేదీలలో అంటే శుక్ర శని ఆదివారాలలో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇంకొకటి ఈ కేదారేశ్వర వ్రతం చేసిన తర్వాత తెల్లవారి వ్రతాన్ని ఉద్యాపన చేసుకోవడం అంటే సాధారణ భాషలో ఎత్తుకోవడం నోమెత్తుకోవడం అని అంటారు అది కూడా మంచి రోజే కావాలి ఈ రోజులలో కనుక చేసుకున్నట్టు శుక్రవారం చేసుకున్నట్లయితే శనివారం నాడు ఎత్తుకోవచ్చు శనివారం చేసుకుంటే ఆదివారం ఎత్తుకోవచ్చు ఆదివారం చేసుకుంటే సోమవారం ఇలా ఈ తేదీలలో కనుక వ్రతం చేసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అందరూ ఒకరోజు చేసుకోవాలనేటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు దీపావళి అయితే మాత్రమే ఆ రోజు అందరూ చేసుకుంటారు ఒకవేళ ఇప్పుడు ఈ సంవత్సరం అమావాస్య రోజు గ్రహణం వచ్చింది కాబట్టి మనం ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కానీ నవంబర్ నెలలో నాలుగు ఐదు ఆరు తేదీలలో చేసుకోవడం చాలా ఉత్తమం లేదు మేము తెల్లవారే చేసుకుంటాం అంటే అభ్యంతరం లేదు ఏది ఇరవై ఐదవ తేదీ గ్రహణం ఉంది ఇరవై ఆరవ తేదీ చేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఏంటంటే గ్రహణం తెల్లవారి గ్రహణ శూల అనేటువంటి వారు కొంతమంది ఉంటారు ఒకవేళ లేని పక్షంలో ఆ రోజు చేసుకోవడం మంచిది ఇక ఇంకొక విశేషం ఏమిటంటే కొత్త నోములు అనేటువంటి ఈ సంవత్సరం వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా లేదు కొత్త నోములు అని అంటే ఇప్పుడు సాధారణంగా పోయిన సంవత్సరం వ్రతం చేసుకున్నాం ఆ వ్రతం చేసుకొని పంచుకొని మన ఇంటికి తెచ్చుకున్నాం మన ఇంట్లో కొత్త కదా అని మనం అనుకుంటున్నాం కానీ అది కరెక్ట్ కాదు పోయిన సంవత్సరం వ్రతం చేసుకోనటువంటి వాళ్ళు వ్రతం పడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా లేదు అందువల్ల కొత్త నోములు అంటే పడిపోయిన వాళ్ళు చేసుకోవడమే కొత్త నోము పోయిన సంవత్సరం వ్రతం చేసుకున్నటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజులలో వ్రతం చేసుకోవచ్చు సంతోషంగా ఆ స్వామిని పూజించవచ్చు అందరూ ఆ భగవంతుని కృప పాత్రలు కావచ్చు శుభం